మాలపల్లి పుస్తకం గురించి నేను ఇక్కడ ప్రస్తావించాను. సరే, అంటే కులానికి సంబంధించిన అంశాలు బాగా ఉన్నాయి. బాగా ఈ మాలపల్లి పుస్తకము నాకు 3 నెలల ముందు దొరికింది బుక్. ఇది కూడా ఎందుకు దొరికింది అంటే ఒక సమావేశం జరిగింది. సమావేశం జరిగినప్పుడు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. సార్, నేను నన్ను వేరే ఒకరు ఇన్వైట్ చేసినారు, మీరు కూడా ఈ సమావేశంలో వినండి అని చెప్పి లింక్ పంపించినారు. నేను జూమ్ మీటింగ్లో సమావేశం విన్నాను. అందులో మేధావులు కత్తి పద్మారావు లాంటి వారు, డొక్కా మాణికవర ప్రసాద్ ఎమ్మెల్సీ గారు, ఆయన అలాంటి మేధావులు పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొన్నప్పుడు ఇందులో ఉండే ముఖ్య అంశాలు కాకుండా వేరే అంశాలు ప్రస్తావించారు. అంటే మాలపల్లికి సంబంధించిన అనేక వేరే ఇతర అంశాలని ప్రస్తావించారు. సో నేనేం చేసిన అంటే అసలు ఈ పుస్తకంలో ఏముంది అనేది ఈ పుస్తకాన్ని తెప్పించుకున్నాను. ఇది అవుట్ ఆఫ్ ప్రింట్ దొరకట్లేదు, అయినా తెప్పించుకొని దీంట్లో నేను చదివితే ఇందులో ముఖ్యంగా ఒక మాలదాసరి యొక్క వృత్తాంతం ఉన్నది. రామదాసు అనే మాలదాసరి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా తన యొక్క ధర్మాన్ని వీడకుండా. మాలదాసరి అంటే ఇదే కదా, హరిదాసు. హరిదాసు భగవంతుడి గురించి హరిలో రంగ హరి రామ ఉగ్గు కదా అని చెప్పేవాడు. గ్రామీణ ప్రాంతంలో వీళ్ళ యొక్క ప్రమేయం వల్లనే ఇవాళ రోజు ధర్మం అన్న నిలబడింది 100% నేను చెప్తాను. రామానుజుల వారికి వీళ్ళు తోడు వెళ్ళారు. ఎప్పుడు ఢిల్లీ సుల్తాన్లు మేల్కోటలో ఉండేటటువంటి స్వామి సంపత్ కుమారుల వారి యొక్క దైవ రూపాన్ని విగ్రహాన్ని తీసుకుని అపహరించుకొని వెళ్ళిపోతే రామానుజుల వారు వెళ్ళి ప్రార్థించడానికి వెళ్తున్నారు ఢిల్లీకి. అప్పుడు వేల సంఖ్యలో వీళ్ళు వెళ్ళారు తోడు, మేము వస్తాం స్వామి అని వెళ్ళారు. సో అలాంటి ఒక వంశంలో పుట్టినటువంటి వారు ఈ రామదాసు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఒక ఘట్టాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే 2-3 నిమిషాలు పడుతుంది. ఇందులో సెటిల్మెంట్లో అని ఒకటి, ఈ చాలా 400 పేజీల నవల, అందరు చదవాలని కోరుకుంటాను. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారు ఎవరైనా కానీ, ఏ కులస్థుడైనా ఏ వర్ణస్థుడైనా సరే ఈ బుక్ చదవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది దీన్ని వేరే విధంగా వాడుతున్నారు. కాబట్టి ఇందులో ఒక సెటిల్మెంట్ ప్రాంతంలో ఒక బ్రిటిష్ వాళ్ళు సెటిల్మెంట్ ఏర్పాటు చేసి అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అయితే రామదాస్ని పిలుస్తారు, ఆయన అక్కడ పోతాడు, ఈయనే లేబరర్గా పోతాడు. ఒక కూలీగా పోతే ఆయన చెప్తాడు, ఇద్దరు వెళ్ళి జనంలో కూర్చున్నారు. జనమంతా 300 మంది ఉంటారు. బ్రాన్సర్ గారు భార్య వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు. పక్కన పౌలు నిలబడి యేసు రక్షకుడు అనే కీర్తన పాడాడు. తర్వాత బ్రాన్సర్ గారు లేచి ప్రసంగం ఇంగ్లీష్లో చెప్తుంటే పౌలు తెలుగులో మార్చి చెప్పాడు. జనం 5 నిమిషాలు విని తర్వాత మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంటే వాళ్ళకి ఇష్టం పోయింది, ఇంట్రెస్ట్ లేదు. ఉపన్యాసం అయిన తర్వాత పౌలు, మీలో ఎవరైనా యేసును స్వీకరించే వాళ్ళు ఉన్నారా అని అడిగారు. రామదాసు లేచి, నేనేమైనా చెప్పవచ్చునా బ్రాన్, ఇతర మతములను గురించి చెప్పకూడదు అడుకుంటున్నాడు. రామదాసు, సందేహాలు అడగవచ్చా బ్రాన్స్? అడగండి, త్వరగా ముగించవలే. రామదాసు, ఈ సెటిల్మెంటు గవర్నమెంట్ వారు పెట్టింది కదా, మేమంతా హిందువులం, మమ్మల్ని ఇక్కడికి నిర్బంధంగా తెచ్చి ఉంచి క్రైస్తవ మతం మాకు బోధించడం క్రమమా? హిందువులకు హిందూ మతం బోధించడమే న్యాయము అంటున్నాడు బ్రాన్సర్. మీ హిందువులను తమ మతం బోధించకుండా ఎవరు వద్దన్నారు? రామదాసు, నేను చెప్తానంటే వద్దంటిరే మీరే. బ్రాన్సర్, వీళ్ళంతా హిందువులా, హిందూ మతం వీళ్ళకి ఏమాత్రం తెలుసు అవును అని హేళన చేస్తాడు. రామదాసు, మా దేశంలో కూలీలకు క్రైస్తవ మతం ఏమాత్రం తెలుసు? అంతే కదా, అవును. పెద్దవాళ్ళకే అంతంత మాత్రమే అని చూడండి, ఎంత మేధావి. అవునవును. బ్రాన్సర్, మా కూలీలలో క్రీస్తు పేరు వినని వాళ్ళు ఉండరు అంటున్నారు. రామదాసు, ఈ కూర్చున్న మాల మాదిగ ఎరుకుల ఏనాదులలో రామకృష్ణులకు సంబంధించి పేర్లు 800 మందికి ఉన్నవో కనుక్కోండి. అవును, మిగతా పేర్లు ఏమున్నా అన్ని రాముడు కృష్ణుడు రామయ్య కృష్ణ ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళల్లో సిక్కలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అక్కడ పిలక పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అంటే ప్రాచీనంలో ఆ రకమైన పద్ధతి ఉండేది. బ్రాన్సర్,
మీరు మా బోధ వినవలసినందని సర్కారు వారు బలవంతం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళే వినవచ్చు అందే రామదాస్. అట్లయితే నా ఆక్షేపణ లేదు, రేపటి నుంచి వెళ్ళదలుచుకున్న వాళ్ళను హిందూ మతం నేను బోధిస్తా. అంతే అంతే చూడండి, అంటే ఈ హరిదాసులు బోధించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, మహాభారతం రామాయణం చెప్పేవాళ్ళు. మీకు కూడా ఇష్టం ఉంటే వినొచ్చు అంటున్నాడు బ్రాన్సర్ని చూసి. అవునవునవును. భార్య అంటే దొరగారి భార్య ఉంది, దొరగారు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పగలవా అంటుంది రామదాస్. వారికి ధైర్యం ఉంటే అడగమనండి. అంతే కదా, అప్పుడే చెప్పిండి ఆయన ధైర్యం ఉంటే అడగమనండి. ఈయన స్నేహితుడు పుల్లప్ప అని ఉన్నాడు ఒక ఆయన. ఆయన లేచి, క్రీస్తు మతం వినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడికి రానవసరం లేదు, అటువంటి వాళ్ళు లేచి పదండి అంటున్నాడు. వెంటనే చూడండి, జనమంతా లేచి కేకలు వేస్తూ అందరూ తమ గుడిసెలకు వెళ్ళిపోయారు. అంటే అక్కడ వాళ్ళ క్రీస్తు మతం వినడానికి లేదు, వాళ్ళు కరెక్ట్గా హిందూ మతంలో ఉన్న హిందువుల మీద ఫోర్సుఫుల్గా తీసుకొచ్చారు. బ్రాన్సర్, రామదాసుని ఇక్కడికి తీసుకొని రావడం తప్పయిందే అంటున్నాడు. ఇది అంటే నేను ఎందుకు మీకు ఈ ప్రస్తావన చెప్పినానంటే, కొన్ని విషయాలని వేరే మతం వాళ్ళు, విదేశీ మతానికి చెందినటువంటి వాళ్ళు మనలో ఉండేటటువంటి అవగాహన రాహిత్యాన్ని, దాన్ని ఏం చేసినారు అంటే ఒక కుల వివక్షలాగా చూపించినారు. దాన్ని భూతద్దంతో చూపించి దాన్ని మన వాళ్ళని మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేసినారు. సార్, దానివల్లనే ఇవాళ రోజు ఈ రామానుజుల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొచ్చి మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. మళ్ళీ చేసినప్పుడు మనం ఇంకా జాగరూకతతో ఇంకా ఎక్కువ మన వాళ్ళకి మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి.